సునీల్ గారు వేరే వాళ్ళ వైఫ్ని అయితే కిడ్నాప్ చేయడానికి ప్లాన్ అయితే గీశారనమాట, అంటే మూవీలో. సో ఏం మూవీ అంటే కనుక పారిజాత పర్వం. సో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే తీసుకెళ్లారు. కామెడీ ఉన్నట్టుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆ సాంగ్ అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. కాకపోతే కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్ అనే టైప్లో చూపిస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక బిగ్ షాట్నో లేదా పొలిటికల్ లీడరో లేదా ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు సంచులతో వచ్చి పడతాయి అనే టైప్లో అయితే చెప్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. అలాగే ఫ్రంట్ మనకు చూపిస్తున్న సీన్లో కూడా అలాగే ఉందన్నమాట. మరి ఆవిడ పేరే పారిజాతం అనుకుంటా నేను అనుకోవటం అయితే మాత్రం. సో చైతన్యరావు గారు, సునీల్ గారు, అలాగే శ్రద్ధాదాస్ గారు, హర్ష చెముడు గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు యాక్టర్స్. సో వీళ్ళందరూ కలిసి అయితే మాత్రం ఒక లేడీని కిడ్నాప్ చేశారని తెలుస్తూ ఉంది. ఒకరు 50 లక్షలు ఇస్తాను, ఒకరు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు అలా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఆయన డైలాగ్ వెరైటీగా ఉందన్నమాట, ఎంతమంది దగ్గర ఉందో పిల్లం అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఆయన అనేది. సో సునీల్ గారేమో నాకు డబ్బులు వద్దు, మీ పని మనిషి కావాలి అని అడగటం, ఇదంతా ఏదో సంథింగ్ బ్యాక్గ్రౌండ్ దొంగతనమా లేదు అంటే కనుక ఏదైనా ఎవరికి తెలియకుండా వజ్రాలు ఈ టైప్లో ఏమైనా ప్లాన్ చేశారా అనే టైప్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకపోతే సునీల్ గారు మాత్రం మళ్ళీ వింటేజ్ సునీల్ గారు అయితే అవుతూ ఉన్నారనమాట మూవీకి. సో అప్పట్లో ఆయన కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అసలు చూస్తూ ఉంటే మాత్రం ఆ నవ్వు కానీ లేదు అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి, ఫన్ క్రియేట్ చేసేవి. ఓన్లీ ఆయన యాక్షన్స్ యాటిట్యూడ్ వల్లే ఫన్ వచ్చేసేది అప్పట్లో. సో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ ఉన్నారు మూవీస్లో, అది మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం మరి ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరిని కిడ్నాప్ చేశారు, కాకపోతే వీళ్ళు డబ్బు తీసుకుని హ్యాపీగా ఉన్నారా లేదు అంటే జైలు పాలయ్యారా అనేది స్టోరీగా తీసుకెళ్లారనమాట. అసలు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనేది మాత్రం మనం మూవీ చూడాల్సిందే. సో ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు, మరి మూవీలో పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇస్తారనమాట. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.